అందరికీ హాయ్, వెల్కమ్ టు ఉద్దానం న్యూస్. సినిమాలు అంటే ఎంత క్రేజ్ మనకు తెలిసిందే కదా. చిన్న షాప్ ఓపెనింగ్కి సినిమా నటులు వస్తే వాళ్ళతో సెల్ఫీలు దిగి వాళ్ళకి హాయ్లు బాయ్లు చెప్పే ప్రేక్షకులు ఈరోజు కొన్ని లక్షల మంది, వేల మంది ఉంటారు. ఇప్పుడు మనం అంటే పేదలు, కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళే ఎక్కువ మంది సినిమాలు చూస్తారు. మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. వాళ్ళ తాలూకా చెమట చుక్కల ఫలితమే సినిమా టికెట్లు. సినిమా టికెట్లని వీళ్ళే ఎక్కువ కొంటారు. ఆ సినిమా టికెట్లతోనే మనకి సూపర్ స్టార్లు వచ్చారు, పవర్ స్టార్లు అయ్యారు, మెగాస్టార్లు అయ్యారు. ఈరోజు మనకి ఈ వీడియో కాన్సెప్ట్ తెలుసు కదా. బరిలక్కకి సినిమా హీరోల తాలూకు మద్దతు అనేది ఎంత ఉందో అనేది చూస్తే, ఈ అధికారంతో, అధికార మదంతో, కుల మదము మత మదంతో బలిసిపోయిన వీటన్నింటి మీద నిరసన తెలియజేయడానికి కేవలం చేతిలో 5000 రూపాయలు, బ్యాంకులో 1500 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టుకొని పోరాటానికి దిగిన ఒక నిరుద్యోగ యువతి శిరీష అలియస్ బరిలక్కకి సినిమా నటులు ఎవ్వరు కూడాను మద్దతు తెలకపోవడం అనేది చాలా దారుణమని జనాలు ముక్కులు వేలేసుకుంటున్నారు. ఇదే రాజకీయ పార్టీలకు ప్రమోషన్ల కోసం వాళ్ళ పాటలకు పాటలు పాడి డ్యాన్సులు వేసి గంతులేసే ఈ సినిమా నటులు కనీసం ఎటువంటి ఆస్తులు లేకపోయినా, ఎందుకంటే తన ఎలక్షన్ అఫిడవిట్లో అన్నీ నాట్ అప్లికేబుల్, ఎటువంటి ప్రాపర్టీస్ లేవు, మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏవి కూడా మ్యాక్సిమం నాట్ అప్లికేబుల్, 90-95%. అలాంటి ఒక అమ్మాయి ఈరోజు బయటకు వచ్చి పోరాటానికి దిగితే సినిమా హీరోలు, సినిమా నటులు మద్దతు తెలియకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కనీసం మహిళా నటులు, మహిళా నటీమణులైనా వచ్చి చిన్న సపోర్టు, ఒక ట్విట్టర్లో కూడాను సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు అనేక ప్రజా సంఘాల నాయకులు, ఉన్నత విద్యావంతులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడాను శిరీష పోరాటానికి మద్దతునిస్తున్నారు. కానీ ఇదే పేద ప్రజల కష్టంతో సినిమా టికెట్లను వ్యాపారంగా మార్చుకొని బతుకుతున్న ఈ సినిమా హీరోలు ఎక్కడని సామాన్య ప్రజానీకమంతా కూడాను ప్రశ్నిస్తున్నారు. చూద్దాం, చిన్న చిన్న సినిమా హీరోలు కొంతమంది రెస్పాండ్ అయ్యారు. సో ఇంకెవరైనా రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. ఇంకెవరైనా రెస్పాండ్ అయితే మన కామెంట్స్లో పెట్టండి. మన చుట్టూ సమాజంలో ఉండే సమస్యలను మనం చర్చించడానికే ఈ ఉద్దానం న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరు కూడాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ మీలో.